మహా అనేవారు, నాకు ఒక డౌట్ ఉంది, ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఫుడ్లో తీసుకుంటే చాలా యూజెస్ ఉన్నాయి, అలాగే ఫ్లాక్స్ సీడ్ జెల్ హెయిర్కి పెట్టడం వల్ల హెయిర్ కూడా గ్రో అవుతుంది అని విన్నాను, సాఫ్ట్గా అవుతుందని కూడా విన్నాను. అనే అదే జెల్ మన బాడీకి అప్లై చేస్తే బై ఛాన్స్ బాడీ ఆర్ ఫేస్ మీద ఎక్కడైనా టచ్ అయితే బాడీ మీద కూడా హెయిర్ గ్రోత్ అవుతుందా, చెబితే బాడీ మీద కూడా హెయిర్ వస్తుందా అనేది వీరి క్వశ్చన్. అయ్యయ్యో ఎక్కువ ఆలోచించేస్తున్నారండి మీరు మహాగారు. యూనో ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, లిగ్నన్స్ అనేవి ఉంటాయి, బోలెడు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్కి సంబంధించిన కొన్ని వైటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ వెరసి మనకి మంచి హైడ్రేషన్ని, మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ని స్కిన్కి హెయిర్కి ఇస్తాయి. సో హెయిర్కి పెట్టినప్పుడు అది చక్కటి కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఏవైనా కాస్త స్కాల్ప్ పైన దురదలు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నప్పుడు కొంచెం ఆ దురదని తగ్గించడంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలది కనుక పనిచేస్తుంది. సో నరిష్మెంట్, హైడ్రేషన్, మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ వరకే మనకి ఫ్లాక్స్ సీడ్స్ పనిచేస్తాయి. ఎప్పుడైనా హెయిర్ పైన పెట్టినా కూడా పెట్టగానే హెయిర్ రాదు, హెయిర్ యొక్క హైడ్రేషన్ లెవెల్స్ పెరిగి ఫ్రిజీగా ఉండకుండా స్మూత్గా షైనీ లుక్ని ఇస్తాయన్నమాట. అంతవరకే దాన్ని మన స్కిన్ పైన చూసినా కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అది రోజు నోట్లోకి ఒక చెంచా తీసుకుంటారో అప్పుడు వీటి ఎఫెక్ట్స్ చాలా ఇనుమడిస్తాయి, కాన్స్టిపేషన్ లాంటివి దూరం అవుతాయి. పిల్లలకి ఒక చెంచా వేయించి ఆ పౌడర్ తినిపించడం ద్వారా కాన్స్టిపేషన్ దూరం అవుతుంది. స్టూల్స్ హార్డ్గా ఉన్నప్పుడు కూడా ఈజీగా మోషన్ జరగడంలో, మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అంతవరకే దీన్ని చాలా డీప్గా తీసుకునేసి పైన పూసిస్తే హెయిర్ వచ్చేస్తుందా అంటే అలా అంటే అసలు స్కాల్ప్ మీద పూస్తే బట్ట తెల్లలే ఉండవు కదండి. సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు గ్రో హెయిర్ ఆన్ స్కిన్ విత్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ వాడడం వల్ల స్కిన్ పైన ఏమీ కాదు, చక్కగా మనం మాయిశ్చరైజర్, చలికాలం రాస్తే ఎలా స్మూత్గా అనిపిస్తుందో, కొట్టుకున్నప్పుడు ఎలా సిల్కీగా, అలా ఉంటుంది అంతవరకే. కానీ దానిపైన హెయిర్ని తీసుకురాగల కెపాసిటీ ఫ్లాక్స్ సీడ్స్కి లేదు. సో నిశ్చింతగా ఒకవేళ మొహానికో చేతులకో తగిలినా పర్వాలేదు. ఒకవేళ కనుక మీకు ఫ్లాక్స్ సీడ్స్ వాడుతున్న టైంలోనే ఫేస్ పైన ఇక్కడ మీసాల భాగంలో అక్కడ హెయిర్ వస్తున్నట్లు అయితే అది ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కాదు, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, పీరియడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, రెగ్యులర్గా అవుతున్నాయా లేదా, థైరాయిడ్ లేక పీసీఓడీ ఇష్యూస్ ఉన్నాయా, వీటి మీద మీరు దృష్టి పెట్టాలి. సీరం టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఆడవాళ్ళల్లో పెరిగినప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ పెల్విస్ అనేది ఒకసారి తీయించుకుంటే మీకు ఏమైనా పీసీఓడీ ఇష్యూస్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, సిస్ట్ ఉన్నాయా, టెస్టోస్టెరోన్ హార్మోన్ పెరిగిందా, దేనివల్ల హెయిర్ వస్తుంది అని తెలుస్తుంది. అంతేకాని మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఈ అవిసె గింజల వల్ల అస్సలు హెయిర్ రాదు కాక రాదు. సో నిశ్చింతగా ఉండండి.